హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ మనం ఈ క్లాస్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి డిసెంబర్ థర్టీ ఫస్ట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని చూస్తాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భాగంగా లాస్ట్ డేకి సంబంధించిన కరెంట్ అఫైర్సు ఈరోజు మనం చూస్తాం రైట్ మనకి ఫస్ట్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా మనకి లెవెన్ టాపిక్స్ అనేటివి అంశాలు అనేవి ఉన్నాయి దాంట్లో మనకి ఫస్ట్ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ అనేది కెనడాకు సంబంధించిన ఒక సంస్థ ఇది కెనడాకు సంబంధించిన సంస్థ బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ ఈ సంస్థకు సంబంధించిన సభ్యుడు ఎవరైతే ఉన్నారో లక్బీర్ సింగ్ లాండా లక్బీర్ సింగ్ లాండా అయితే ఈ లక్బీర్ సింగ్ లాండాను మనకి ఊపా చట్టం కింద ఊపా చట్టం కింద ఇండివిజువల్ టెర్రరిస్ట్గా మనకి ఐడెంటిఫై చేసింది ఇండివిజువల్ టెర్రరిస్ట్ ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ రైట్ ఉప నైన్టీన్ సిక్స్టీ సెవెన్ చట్టం ఉంది కదా ఈ చట్టంలో భాగంగా సెక్షన్ థర్టీ ఫైవ్ సెక్షన్ థర్టీ ఫైవ్ ప్రకారం ఒక వ్యక్తిని ఇండివిజువల్ టెర్రరిస్ట్గా గుర్తించడం జరిగింది మినిస్టర్ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ మనకి మామూలుగా ఊపా చట్టం కింద నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అనేది ఒక సంస్థని ఉగ్రవాద సంస్థగా మనకి గుర్తిస్తుంది అయితే ఇట్లా ఉగ్రవాద సంస్థ గుర్తించేది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అయితే మరి ఒక వ్యక్తిని కూడా టెర్రరిస్ట్గా గుర్తించవచ్చు అది సవరణ చేసి ఊపా టూ థౌజండ్ నైన్టీన్ ఈ సవరణ చేసి మనకి ఒక వ్యక్తిని కూడా టెర్రరిస్ట్గా గుర్తించవచ్చు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది ఊపా నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఊపా అంటే ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ యాక్టు దాని ప్రకారం ఒక సంస్థని మనం ఉగ్రవాద సంస్థగా గుర్తించవచ్చు భారతదేశ మనకి మినిస్టర్ ఆఫ్ హోమ్ ఎఫర్ ఎఫైర్స్ అనేది గుర్తిస్తుంది రైట్ అందులో భాగంగానే మనకు ఒక వ్యక్తిని కూడా మనకి టెర్రరిస్ట్గా గుర్తించవచ్చు ఊపాన్ టూ థౌజండ్ నైన్టీన్ చట్టం ప్రకారం సవరణ చేయడం జరిగింది ఇక్కడ మనం పేరు గుర్తుపెట్టుకోవాలి లక్బీర్ సింగ్ లాండా ఇది కెనడాకు సంబంధించిన సంస్థ ఏంటంటే బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్ రైట్ నెక్స్ట్ తెహరికే హురియత్ తెహరికే హురియత్ అనేది ఇది మనకి జమ్మూ కాశ్మీర్లో పాక్ అనుకూల సంస్థ ఇది పాక్ అనుకూల సంస్థ అయితే దీన్ని మనము మినిస్టర్ ఆఫ్ హోమ్ ఎఫైర్ హోమ్ ఎఫైర్స్ అనేది సేమ్ మనకి ఉగ్రవాద సంస్థగా అనౌన్స్ చేయడం జరిగింది ఓకే ఉపచట్టం కిందనే ఉపచట్టం కింద ఉగ్రవాద సంస్థగా గుర్తించిన సంస్థ ఏది అంటే తెహరీకే హురియత్ జమ్మూ కాశ్మీర్లో రైట్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఒక పాక్ అనుకూల సంస్థ అది ఉగ్రవాద సంస్థ అనౌన్స్ చేయడం జరిగింది మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ రైట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అనేది మనకు వార్తల్లో ఉంది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి మనకి చైర్మన్ ఉంటాడు కదా వైస్ చైర్మన్ చైర్పర్సన్గా ఓకే చైర్పర్సన్గా మనకి అరవింద్ పనగారియా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా అరవింద్ పనగారియాను అనౌన్స్ చేయడం జరిగింది ఈ అరవింద్ పనగారియా ఎవరంటే మనకు నీతి ఆయోగ్కి మనకి ఫస్ట్ వైస్ చైర్పర్సన్ ఉంటాడు ఫస్ట్ వైస్ చైర్పర్సన్ అదేవిధంగా దీనికి కార్యదర్శి వచ్చేసి మనకు సం కార్యదర్శి వచ్చేసి రిత్విక్ రంజనం పాండే రిత్విక్ రంజనం పాండే ఓకే ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఇది వార్తలో ఉంది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రైట్ ఇక్కడ మనకు ఇంకోటి ఉంది ఏంటంటే మానవ మనంతో మలంతో విమానం యొక్క ఇంధనం తయారీ ఎవరు చేసిన అంటే యూకే శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా చేయడం జరిగింది మానవ మలంతో విమానం యొక్క ఇంధనం తయారీ రైట్ నెక్స్ట్ మనకి సాల్టన్ సముద్రం అనేది వార్తల్లో ఉంది క్యాలిఫోర్నియాకి సంబంధించి ఈ సాల్టన్ సముద్రం అనేది ఏంటంటే మనకి ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం రిజర్వ్ లిథియం రిజర్వ్ మనం లిథియం గురించి డిసెంబర్ థర్టీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసినాం లిథియం రిజర్వ్ అనేది ఎక్కడ కనుక్కున్నారంటే సాల్టన్ సముద్రంలో రైట్ ఇది ఎక్కడ అంటే క్యాలిఫోర్నియాలో ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం రిజర్వు మరి ఎంత ఉందంటే అంటే అక్కడ సాల్టన్ సముద్రంలో పద్దెనిమిది మిలియన్ టన్నులు ఓకే పద్దెనిమిది మిలియన్ టన్నులు అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది మనము లిథియం గురించి మాట్లాడితే చిలీ అనేది టాప్లో ఉంటుంది నైన్ పాయింట్ త్రీ మిలియన్ మాత్రమే రైట్ ఇక్కడ దీనికి రెట్టింపు మోతాదులో ఉంది సాల్టన్ సముద్రంలో లిథియం అనేది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు ఇది పద్దెనిమిది మిలియన్ టన్నులుగా దీన్నే అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద లియ లిథియం రిజర్వ్గా గుర్తించడం జరిగింది దీనివల్ల ఏమైందంటే యుఎస్ఏకి లిథియంలో దీని ఆవిష్కరణలలో మనకి లిథియం కనుగొనడం లిథియం వైపు స్వయం సమృద్ధి సాధించే దిశగా యుఎస్ఏ వెళ్తుందని చెప్పేసి మనము చెప్పొచ్చు ఇక్కడ రైట్ నెక్స్ట్ మనకి ఇక్కడ బిల్ తెగ వార్తల్లో ఉంది ఈ బిల్లు తెగ గురించి చూస్తే ఒకసారి ఈ బిల్లు తెగ అంటే వాళ్ళు ఏవైతే పూజిస్తారో మనకి మధ్యప్రదేశ్లో ఉంటాయి కదా ఎంపీ తెగ తెగ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది ఆ మధ్యప్రదేశ్ సంబంధించిన తెగ వాళ్ళ పూజించే దేవత ఏదైతే ఉందో ఆ పూజించే దేవతట మనకి డైనోసర్ ఉంది కదా డైనోసర్ యొక్క శిలాజ గుడ్డు అని చెప్పేసి ఆ డైనోసర్ ఏదైతే శిలాజం ఉందో డైనోసర్ యొక్క శిలాజం ఉందో ఆ శిలాజం ఏదైతేమో అది డైనోసర్ గుడ్డు అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేయడం జరిగింది అర్థమైంది కదా మధ్యప్రదేశ్లో బిల్లు అనే తెగ ఎందుకు వార్తల్లో ఉంది అంటే వాళ్ళు పూజించే ఏదైతే రాతి దేవత ఉంటుంది కదా ఆ రాతి దేవతే ఎవరట అంటే ఒక డైనోసర్ యొక్క గుడ్డు శిలాజం శిలాజం యొక్క డైనోసర్ యొక్క గుడ్డు ఏదైతే ఉంటుందో దాని యొక్క శిలాజాన్ని వీళ్ళు రా దేవతగా పూజిస్తున్నారు అని చెప్పేసి చెప్పవచ్చు రైట్ నెక్స్ట్ మనకు దివ్య మేళ దివ్య కళ దివ్యకళ మేళ దివ్యకళ మేళ అంటే ఇక్కడ మనకు సంబంధించి దివ్యాంగ సంస్ దివ్యాంగ వ్యవస్థాపకులు అండ్ చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ నైపుణ్యాలను ప్రదర్శించే ఒక ప్రదర్శన కార్యక్రమం ఇది ఇది మనకి ట్వెల్త్ విడతగా మనకి ఎక్కడ అంటే గుజరాత్ గుజరాత్లోని మనకి సూరత్ రైట్ గుజరాత్లోని సూరత్ గుర్తుపెట్టుకోవాలి ఇది ఎన్నోది అంటే పన్నెండవ విడతలో భాగంగా మరి ఈ దివ్య కళా మేళా ఏం చెప్తుంది అంటే రెండు వేల ఇరవై మూడులో భాగంగా పన్నెండవ విడతలో భాగంగా గుజరాత్లో సూరత్లో కండక్ట్ చేయడం జరిగింది మరి ఎవరు నిర్వహిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది డిపార్ట్మెంట్ మనకి నిర్వహించడం జరుగుతుంది ఈ దివ్య కళా మేళ గురించి రైట్ ఇక్కడ ఏం చేస్తారంటే దివ్యాంగులు కానీ చేతివృత్తుల వాళ్ళు కానీ వాళ్ళ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించే కార్యక్రమం ఇది రైట్ నెక్స్ట్ అదేవిధంగా ఉజ్వల యోజన మనకి వార్తల్లో ఉంది ఈ ఉజ్వల యోజన గురించి చూస్తే ఈ ఉజ్వల యోజనట మనకి పది కోట్ల బెనిఫిషియరీ పొందినట ఈ పది కోట్ల బెనిఫిషియరీ ఎవరు అంటే మనకి అయోధ్యలోని మేరా మాన్జీ అయోధ్యలోని మేరా మాన్జీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఈ ఉజ్వల యోజన అనేది మనకు తెలుసు బీపీఎల్ కుటుంబాలకి మనకి ఫ్రీ ఎల్పిజి గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి మహిళా పేరు మీద ఉంటుంది ఎస్ ఉజ్వల యోజన ఎవరికి ఇస్తారంటే బీపీఎల్ కుటుంబాల వాళ్ళకి ఫ్రీ ఎల్పిజి మరి పది కోట్ల బెనిఫిషర్స్ అక్కడ పది కోట్ల బెనిఫిషరీ ఎవరు అంటే అయోధ్యలోని మేరీ మాన్జీ పేరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకి శాండిస్ యాప్ అనేది మనకి వార్తల్లో ఉంది ఈ శాండిస్ యాప్ అంటే ఏంటిది ఇక్కడ మిలిటరీ బలగాలలో అంతర్గత కమ్యూనికేషన్ కోసం ఇది మిలిటరీ బలగాలలో అంతర్గత కమ్యూనికేషన్ కోసం అట మనకు వాట్సాప్ అయితే ఎట్లా ఉందో వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా మనకు శాండిస్ యాప్ అనేది వాళ్ళు ఎవరు డెవలప్ చేసిరంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది శాండిస్ యాప్ను ఎందుకోసం అంటే పారామి పారామెంట్రీలో వాళ్ళకి అంతర్గతంగా కమ్యూనికేషన్ కోసం ఈ యాప్ని అనేది డెవలప్ చేయడం జరిగింది ఎవరు అంటే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు రైట్ నెక్స్ట్ మనకు ఒక అవార్డు వార్తల్లో ఉంది అది ఏంటంటే బ్రిటిష్ సిబిఈ పురస్కారం బ్రిటిష్ సిబిఈ పురస్కారం బ్రిటిష్ సిబిఈ పురస్కారం కమాండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటాం దీన్నే రైట్ కమాండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ట్వంటీ త్రీ డాక్టర్ చంద్రమోహన్ డాక్టర్ చంద్రమోహన్ చూద్దాం డాక్టర్ చంద్రమోహన్ ఇతను ఎవరంటే అంటే చెందిన నిజాంబాద్ మన తెలంగాణకు సంబంధించిన నిజాంబాద్ వైద్య రంగంలో కృషి చేసినందుకు ఈ ఈ అవార్డు పొందిన మోస్ట్ ఫస్ట్ తెలుగు వ్యక్తి అండి ఫస్ట్ తెలుగు వ్యక్తి ఓకేనా ఏ అవార్డు అంటే బ్రిటిష్ సిబి సిబి అంటే కమాండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అవార్డు టూ థౌసండ్ ట్వంటీ త్రీకి ఎవరు వచ్చింది అంటే డాక్టర్ చంద్రమోహన్ వైద్య రంగంలో కృషి చేసినందుకు గాను ఇతను మన నిజాంబాదు ఫస్ట్ మొట్టమొదటి తెలుగు వ్యక్తి డాక్టర్ చంద్రమోహన్ రైట్ నెక్స్ట్ మనకి నైట్హుడ్ పురస్కారం కూడా వార్తల్లో ఉంది ఈ నైట్ హుడ్ పురస్కారం చాలా రోజుల తర్వాత భారత సంతతి చెందిన బ్రిటిష్ సిక్ వర్గీయుడు ఎవరంటే డాక్టర్ అమృత్పాల్ సింగ్ డాక్టర్ అమృత్ పాల్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి డాక్టర్ అమృత్ పాల్ సింగ్ ఎవరు అటు అంటే బ్రిటిష్ సిక్ వర్గీయుడు ఓకే చాలా రోజుల తర్వాత మనకి నైట్ హుడ్ లేదా దీన్నే సర్హుడ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం అమృత్ పాల్ సింగ్కి ఈ పురస్కారం అనేది రావడం జరిగింది ఇక్కడ మనకు రెండు అవార్డులు వచ్చినాయి ఒకటి బ్రిటిష్ సిబి పురస్కారం ఒకటి నైట్హుడ్ పురస్కారం బ్రిటిష్ కమాండర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అవార్డు ఎవరంటే అంటే డాక్టర్ చంద్రమోహన్ నిజామాబాద్కి చెందిన వ్యక్తి వైద్యకరంగంలో కృషి చేసినందుకు ఫస్ట్ తెలుగు వ్యక్తి ఇక్కడ మనకి అమృత్పాల్ సింగ్ ఎవరు అంటే నైట్హుడ్ పురస్కారం గ్రహీత నెక్స్ట్ ఉజ్వల యోజన ఒకసారి చూస్తే ఈ సంస్థ అనేది మనకి ఇండివిజువల్ టెర్రరిస్ట్గా లక్బీర్ సింగ్ లాండా ఇండివిజువల్ టెర్రరిస్ట్గా అదేవిధంగా తేరికే ఉరియత అంటే ఈ సంస్థను జమ్మూ కాశ్మీర్లో పాక అనుకూల సంస్థ కాబట్టి దీన్ని టెర్రర్ మనకి ఉగ్రవాద సంస్థగా గుర్తించింది మినిస్టర్ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ ఇవి రెండు ఉపాకు సంబంధించిన అంశాలే ఓకే అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్కు సంబంధించినవే ఇవి రెండు కూడా ఒకటేమో ఇండివిజువల్ టెర్రరిస్ట్ ఇంకొకటేమో ఉగ్రవాద సంస్థ నెక్స్ట్ ఫిఫ్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా అరవింద్ పనాగారియా అదేవిధంగా కార్యదర్శిగా రిత్విక్ రంజనం పాండే నెక్స్ట్ మానవమలంతో విమానం ఇంధనం తయారీ యూకే శాస్త్రవేత్తలు నెక్స్ట్ సాల్టన్ సముద్రం కాలిఫోర్నియాలో దీనికి సంబంధించి మనకు అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం రిజర్వ్గా పేరుగాంచింది మనకి ఎన్ని అంటే పద్దెనిమిది మిలియన్ టన్నులు అంతకుముందు ఏముండే అంటే చిలీ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకి కాలిఫోర్నియా యూఏ సెక్షన్ గురించి చెప్పొచ్చు బిల్ తెగ బిల్ తెగ మనకు మధ్యప్రదేశ్ సంబంధించిన తెగ ఇది మనకి ఎవరైతే రాతి దేవతను వాళ్ళు పూజిస్తారో తెగ వాళ్ళు ఆ ఏందాట అంటే డైనోసర్ యొక్క గుడ్డు శీలాజం రైట్ అది దాన్ని పూజిస్తున్నారని చెప్పి చెప్పవచ్చు దివ్యకళ వేళ దీనికి సంబంధించి మన గుజరాత్లో సూరత్లో పన్నెండవ విడత మనకి ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించి అదేవిధంగా ఉజ్వల యోజన పది కోట్ల బెనిఫిషియల్ ఎవరు అంటే మేరా మాన్జీ అయోధ్యలకు సంబంధించి శాండస్ ఆఫ్ అంటే ఏందంటే పారామిలిటరీ వాళ్ళకి అంతర్గత కమ్యూనికేషన్ కోసం డెవలప్ చేసిన ఒక యాప్ ఇది అది వాట్సాప్కి సంబంధించిన వా వాట్సాప్కి ప్రత్యామ్నాయం అని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ బ్రిటిష్ సిబి పురస్కారం అదేవిధంగా హుడ్ పురస్కారం ఓకే ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ యొక్క కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క లాస్ట్ డే యొక్క కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరికి ఫ్రెష్గా మనం కరెంట్ అఫైర్స్ సారు చేస్తారు ఓకే థ్యాంక్ యూ